నేను ఊటే అడుగుతున్న ప్రజలకు చెప్తున్న మేధావులు చదువుకున్న వ్యక్తులు ప్రజా సంఘాలు సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరు కడాన సామాన్య ప్రజానికి కూడా ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో మీ జీవన ప్రమాణాలేంటి ఈరోజు మీ జీవన ప్రమాణాలేంటి ఇంకేం అవసరం లేదు మీ ఆదాయం ఎంత మీ ఖర్చు ఎంత మీ అప్పు ఎంత ఈ మూడు బేరే చేసుకోండి మీరు తర్వాత మీరు నిర్ణయించండి బోగస్ మాటలతో శాశ్వతంగా చలామణి కాలేం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం చెప్పడానికే జరిగిన నష్టాన్ని చెప్పడానికి నాలుగు బడ్జెట్లు అయిపోయినాయి కేంద్రంలో ఇంకుండేది ఒకే ఒక బడ్జెట్ ఉంది ఇక్కడ కూడా నాలుగో బడ్జెట్ వస్తుంది ఈ పేదరుపులతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు కానీ ఈ రాష్ట్రం మనందరిది శాశ్వతం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజల్లో చర్చ జరగాలి ప్రజల్లో చైతన్యం రావాలి అందరూ సంఘీభావంగా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రమ్మని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ అదే కదమ్మా నేను చెప్పేది ఇది ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు పనిచేసినా నాకు తెలియదు ఇవన్నీ వీళ్ళు మరి చేయగలుగుతారా చేయించగలుగుతామా అని నాకు ఎప్పుడు ఆలోచన రాదా నాకు తెలియదు ఇప్పుడు నేర్చుకుంటున్నా అంటే పెద్ద గొప్ప గొప్పనాయకుడా జగన్ రెడ్డి అంటే ఏ విధంగా పొట్ట మీద కొట్టి మనుషుల్ని భయభ్రాంతులు చేస్తున్నాడో ఈ రెండు సంఘాల గురించి మీరు మాట్లాడారు వాళ్ళంతా కూడా ఆర్గనైజ్డ్ అండ్ సెలబ్రిటీస్ కాబట్టి ఇదే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కామన్ మ్యాన్ పైన ఉన్నాయి మీడియా పైన ఎవరన్నా దాడి చేశారని ఇంతొరక చరిత్రలో మీరు ఏం చేశారు అడుగుతున్నారు నాకు టూ ఫోర్ త్రీ జీరో జీవో తీసుకొస్తే ఏం చేశారు మీరు మీరు సరెండర్ అయ్యారు భయపడిపోయారు ఒక్క తెలుగుదేశం పార్టీనే పోరాడుతున్నాం గుర్తుపెట్టుకోండి ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమంది జైలుకు పోయినా మళ్ళా తీసుకొస్తున్నాం మళ్ళా పోరాడుతున్నాం ఈ రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకు విలువలేదు రెండోది వ్యక్తుల గౌరవానికి విలువ లేదు మన ఆస్తులకు భరోసా లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్ని సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఎవ్వరు కూడా వేలెత్తి చూపే పరిస్థితి ఉంటే ప్రతిరోజు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు నా మీద ఆరోపణలు చేస్తారు మా ఇంటి మీద దాడి చేస్తారు మా ఆఫీస్ మీద దాడి చేస్తారు కడా నన్ను బూతులు తిడతారు ఎవరికోసర పడాలి కడనా మా ఫ్యామిలీని లాగుతారు అసెంబ్లీలో నా పైన దాడి చేస్తారు అలాంటి ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఉగ్రవాదులా ఉగ్రవాదులను పోలిన వాళ్ళ ఉగ్రవాదులు కూడా చేస్తారు ఒకసారి వాళ్ళకి మంచి చెడులు ఉండవు కొట్టేటు కొట్టడమే చంపండి చంపడమే వాట్ ఇస్ దిస్ ఏంటి స్టేట్ నిన్న మీరు చూడండి సమస్యలు ఎన్ని ఉన్నాయండి ఈ రాష్ట్రంలో లేవా సమస్యలు పరిష్కార దిశగా మీరు ఆలోచిస్తున్నారా పోలీసు వ్యవస్థ దేని మీద ప్రాధాన్యత లా అండ్ ఆర్డర్ మీద చిత్తూరులో ఈరోజు ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఒక అమ్మాయి పైన మళ్ళా రేపు జరిగింది పోలీసులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలా అశోక్ బాబుని అరెస్ట్ చేసి కొన్ని వేల మంది పోలీసులు ఆయన వేధించాల చైనా తప్పుకు వేధించి ఇక్కడ మనుషులంతా ఉండి అసలు ఎవరైతే నేరాలు చేస్తున్నారో ఆ నేరస్తుల్ని వదిలేస్తున్నారు ఆ పరిస్థితికి వచ్చింది రాష్ట్రం నేరగాళ్లే రాజ్యం వెళ్తేట్ ఉంటాయి మామూలు నేరగాళ్ళు కాదు వీళ్ళు బరిదెగించిన నేరగాళ్ళు అందుకే చెప్పాను టెర్రరిస్టుల పోలిన నేరగాళ్ళు వీళ్ళు మామూలుగా ఇవన్నీ కడాన నా కాన్స్టిట్యున్సీకి పోయి ఒక సీఎంగా ఉండే కాన్స్టిట్యున్సీకి నేను పోయి నా కాన్స్టిటెన్సీలోనే గ్రనేడ్ కొట్టేస్తున్నారని చెప్పుకునే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు బరి దిగించకపోతే ఎందుచారు చాలా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా